నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. రాజమండ్రిలో రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీసుల బృందం 40 కేజీల కాపర్ వైర్ తో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసు అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి కూడా ఈ సిమెంట్ పనులు లేకపోతే ఇసుక పనికి వెళ్తున్నారని నమ్మి మీకు పంపిస్తున్నారు ఇళ్లలోంచి. వీళ్ళు దొంగతనం చేస్తారో మాకు తెలియట్లేదు సార్. నేను చాలామంది బాధపడుతున్నారు స్టేషన్ దగ్గరికి వచ్చి. దయచేసి తల్లిదండ్రులు కానీ సొసైటీ మన చేతిలో ఉండి సమాజంలో పాడైపోకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే వాళ్ళ మీద కొంచెం పర్యవేక్షణ ఉండాలి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ముస్లిం విషయం అయిపోయి సార్ ప్రత్యేక పర్యవేక్షణలో మా ఇన్స్పెక్టర్ గారు రాంబాబు గారిని కూడా ఎన్డీపీఎస్ మీద ప్రత్యేక ఆఫీసర్ నియమించారు. గంజా మీద కూడా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇది ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి. సార్ నెంబర్ కూడా చెప్తాను, దాని టోల్ నెంబర్ కూడా తొమ్మిది పెడతాము. ఇవేందో 112 కాబట్టి చెప్పినా మేము గంజా మీద ఉప్పుపారు పోతాం. చాలా యువత గంజాకి బానిసైపోయి పాడైపోతున్నారు. మా ఎస్పీ గారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా మా కాన్స్టేబుల్స్ కూడా ఒక వార్డ్ వైజ్ కూడా అడాప్టెడ్ పీసెస్ కింద 4 వీధులకి 5 వీధులకి పీసీలు ఇచ్చి ఆ ఏరియాలో ఎక్కడైనా బ్లాక్ స్పాట్ కానీ క్రైమ్ ప్రోన్ ఏరియా కానీ ఏదన్నా చీకట్లో గంజా తాగి ప్రదేశాలు కానీ నాటుసార తయారు ప్రదేశాలు గమనించి అందరిని కూడా ఎడ్యుకేట్ చేసి మిన్నందరికీ ప్రోత్సహించి పట్టుకోమని సూచన ఇచ్చారు. అప్పుడు ప్రజల సహకారం ఉంటే పోలీసు పని చేయడం చాలా సులువు కాబట్టి దయచేసి మీకు తెలుసున్న ప్రదేశాలు కూడా మాకు దిగపరచండి. ముఖ్యంగా మా సిటీలో దొంగతనాలు జరుగుతున్నాయి, యంత్రాంగం పనిచేస్తుండే జరగడం ఉండాలంటే ప్రజల నుంచి కూడా కొంత సహకారం అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎక్కువ మొత్తంలో నగదు కానీ బంగారం కానీ పెట్టి ఊళ్ళెళ్ళిపోవడం బయట పెద్ద దారం తప్ప దొంగతనం వ్యక్తికి మేము ఇంట్లో ఏం దొంగతనం చేసుకుని ఇండికేషన్ ఇచ్చినట్టు దారం తప్పేసి వెళ్ళిపోతున్నారు. ఈజీగా రెక్కిసేసి దారం బదులు కూడా చేస్తారు కాబట్టి ఇటువంటి బయట గురేటప్పుడు ఇంపార్టెంట్ వాల్యుబుల్స్ అవి కూడా ఇంట్లో పెట్టకూడదని విజ్ఞప్తి. రెండోది ఏదంటే లోపల హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఉందండి, LHMS అని, అది పోలీసు వారికి తెలియపరిచే స్టేషన్కి అది కెమెరాస్ ఫిక్స్ చేసి ఎవరైనా దొంగతనం వస్తే పడుతుంది ఈజీగా అవుతుంది. కాబట్టి దొంగతనం విషయంలో ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇక అప్రమత్తం చేస్తున్నారు కదా అని గురించి ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా సార్ మన సీఎస్ఆర్ చెప్పారు గంజాయి గురించి, మన స్టేట్లో గంజాయి లేక నిర్మూలించడానికి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. మన డీజీపీ గారు కానీ మన ఈజీ గారు కానీ ఎస్పీ గారు కూడా స్పెషల్గా దాని మీద టీమ్స్ తెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు యూత్ కాలేజ్ చదువుకునే వాళ్ళు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా గంజాయి కంజ్యూమ్ చేయడం జరుగుతుంది. దాని తద్వారా వేరువేరు కేసుల్లో ఇరుక్కుపోవడం, వేరువేరు కొట్లాట్లకు వెళ్ళడం, వేరే దొంగతనాలకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గంజాయి నిర్మూలన అనేది ముఖ్యమైన ఉద్దేశంగా పెట్టుకోవడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇస్తే వారి సమాచారం గోప్యంగా ఉంచుతాం, మీ పేరు ఎవరు బయటకు చెప్పడం జరగదు, వారి మీద కఠినంగా నిర్ణయం కేసు కట్టి జరిపే జరుగుతుందండి. కాబట్టి దేశం అందరూ కూడా గంజాయి నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరుతున్నాం.